హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దరకుండం నేను మీ ప్రసాద్ సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేని గురించి బాబుగారి బెయిల్ రద్దు చేయమని బాబుగారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసి గట్టిగా ఇరవై నాలుగు గంటలు గడవలేదు అప్పుడే ఆ బెయిల్ రద్దు చేయాలి అని అని చెప్పేసి మరి సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నారు సో దీనికి గల కారణం ఏంటి అసలు ఏ అంశాలపైన వీళ్ళు రద్దు చేయమని అడగబోతున్నారు అనేది మనం ఖచ్చితంగా దీనిపైన విశ్లేషించుకుందాం అయితే మీ విలువైన అభిప్రాయాన్ని ఈ యొక్క ఏదైతే సుప్రీంకోర్టు వెళుతుందో రాష్ట్ర ప్రభుత్వం దానిపైన కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు ఆ ఆదేశాలు ఆ పరిధిలోకి అంటే పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు అతిక్రమించిందట హైకోర్టు దేనికి అతిక్రమించింది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే బెయిల్ మంజూరైంది రెగ్యులర్ బెయిల్ అది హైకోర్టు అతిక్రమించి మరీ ఇచ్చింది అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఇక పిటిషనర్లు పిటిషనర్లు అంటే ఎవరండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పిటిషనర్లు ఏదైతే వాదించకుండా ఉన్నవి అసలు వాదించనివి అదేవిధంగా వారు కోరని అంశాలు వాళ్ళు అసలు ప్రస్తావించిన అంశాల్లో కూడా హైకోర్టు వెళ్ళింది అని వెళ్ళే ప్రయత్నం కూడా చేసింది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది ఇక దాని తర్వాత హైకోర్టు తన అధికార పరిధిని ఏదైతే వాళ్ళకి అధికారం విచక్షణాధికారం అధికారం అనేది ఉంటుందో ఆ అధికార పరిధిని అతిక్రమించి మరీ తీర్పులు ఇచ్చారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయటం అంటే ఇక దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా భావిస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎట్టి పరిస్థితిలో బెయిల్ రాకూడదు అని అని చెప్పేసి వాళ్ళ యొక్క ఉద్దేశం కానీ హైకోర్టు ముప్పై పేజీల జ జడ్జిమెంట్ రిపోర్ట్ ఇచ్చింది అసలు ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఏ అంశాలు ఏంటి అనేది సో ఆల్రెడీ మనం దీనికి ముందు వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ఒక్కటి కాకపోతే ఒక్క ఆధారం కూడా సిఐడి అధికారులు చూపించలేకపోయారు ఎన్ని రోజులు ఎన్ని నెలలు కావాలి సమయం మరి ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు వాళ్ళకైతే బెయిల్స్ వచ్చినాయి ఒక మర్డర్ కేసులోనేమో బెయిల్స్ వస్తూ ఉన్నాయి ఒక అవినీతి కేసు ఇంకా ప్రూవ్ అవలేదు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టలేకపోయారు అయినా సరే బెయిల్ రాకూడదు ఇది ఎక్కడ విడ్డూరం ఏంటి అని అంటే ఇది కొంత ఆశ్చర్యానికి గురి కావచ్చు ఎందుకంటే మనకు తెలుసు కోడిగత్తి సీను ఉన్నాడు ఐదు సంవత్సరాలుగా మరి ఆయన జైలు గోడల మధ్యే ఉన్నాడు ఆయనకి బెయిల్ మంజూరు కాదు ఎందుకు అవదో ఎవరికి తెలియదు ఇక ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షాత్తు తన పోలీస్ అధికారుల దగ్గర నేను హత్య చేశానని ఒప్పుకున్న వ్యక్తికి ఆయనకు కూడా బెయిల్ వచ్చేస్తుంది సో ఇలా ఎవరికి బెయిల్ వస్తుంది ఎవరికి బెయిల్ రాదు ఎందుకు రాదు ఎందుకు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రజానీకం ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం వలన ఇమ్మీడియట్గా ఇక్కడ వీళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది మీరు గమనించారా చంద్రబాబు నాయుడు గారి కేసు చుట్టూ ఈ అంశాల చుట్టూనే కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే సెక్షన్ సెవెంటీన్ ఏ ఆ కేసు క్వాష్ చేయమని చెప్పేసి చంద్రబాబు గారి నాయుడు గారి తరపున న్యాయవాదులు వెళితే మరి దానిపైన కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టేసి వాదోపవాదలు వాదోపవాదాలు ప్రభుత్వం తరఫున జరిపిస్తూ ఉన్నారు సో అంటే ఇక్కడ కేసులకి సంబంధించిన అంశాలే చాలా కీలకంగా చూస్తున్నారు కానీ ఎన్నో మండలాలు కరువులతో అల్లాడిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రజలకు సంబంధించిన అంశాలు ఆ కరువును క్లియర్ చేయడానికి ఎక్కడైనా సరే పట్టించుకున్నారా దానికంటే ప్రెస్టేజియస్గా చంద్రబాబు నాయుడు గారు కేసు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు చంద్రబాబు నాయుడు గారు బెయిలు ఈ అంశాల చుట్టూనే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంది సో ప్రజలకు ఏం ఉరుగుతుంది సరే నిజంగా అవినీతి జరిగిందా లేదా అనేది సాక్ష్యాధారాలతో సహా ప్రవేశపెట్టండి అదేమిటి అంటే కేసు కీలకమైన దర్యాప్తులో ఉంది అంటే కీలకమైన దశలో ఉంది దర్యాప్తు అనేది సో అందు గురించి ఇప్పుడు బెయిల్ ఎలా మంజూరు చేస్తారు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క బలమైన వాదన అనమాట సో ఇప్పుడు ఈ వాదననే వాళ్ళు సుప్రీంకోర్టులో వినిపించబోతున్నారు ఆల్రెడీ ఫోరెన్సిక్ ఆడిట్లో కూడా ఏ విధంగా బాబును చూపిస్తారు అని చెప్పేసి హైకోర్టు ఏ విధంగా ప్రశ్నిస్తుంది అని చెప్పేసి వీళ్ళ యొక్క వాదన అదేవిధంగా ఇక్కడ నగదు బదిలీకి చంద్రబాబు గారికి ఏ విధమైన సంబంధం ఉన్నట్లుగా మీరు సాక్ష్యాధారాలు చూపించలేదని అని అధికారులను అడిగితే వాళ్ళేమో ఇక్కడ ఏ విధంగా మీరు కోర్టు ఏ విధంగా చెబుతుంది సంబంధం లేదు అని చెప్పేసి వీళ్ళు తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారు సో అంటే ఆ జడ్జిమెంట్ రిపోర్ట్లో వాళ్ళు పేర్కొన్నారు కదా సో ఆ పేర్కొన్న దానికి ఇప్పుడు అసలు ఈ విధంగా హైకోర్టు ఎలా ఇస్తుంది అని చెప్పేసి ఓ ప్రక్కన వైసీపీలోని చాలామంది నాయకులు గెలకెల గిలకలు లాడిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఆ యొక్క ప్రెషర్ అంతా కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులపైన ఉంటుంది ముఖ్యంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి తాను జగన్మోహన్ రెడ్డి గారికి అపరభక్తుడి అని చెప్పేసి ఆయన ఒక ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు సో అటువంటి వ్యక్తికి ఇప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగినట్లుగా భావిస్తున్నారు కానీ ఒక ప్రెస్టేజియస్ కేసులాగా చూస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని బయటకు రానికూడదు ఆయనకు బెయిల్ మంజూరు కాకూడదు అని అని చెప్పేసి ఇక్కడ పరిణామాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరలా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన బయట ఉన్న ఒకటే లోపల ఉన్న ఒకటే అన్నారు చూడండి రెండు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అనమాట ఆయన బయట ఉన్న లోపల ఉన్న ఒకటే అన్నప్పుడు ఇన్ని కోట్ల ధనం ప్రజాధనం దుర్వినియోగ పాలు చేస్తూ ఎందుకు కేసులపైనే కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి సాక్షాధారాలు ప్రవేశపెట్టి ఎప్పుడైతే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయో అప్పుడు చూపించండి అరెస్ట్ చేయండి ఎవ్వరు కాదంటారు దానికి కానీ సాక్షాధారాలు మేము తర్వాత తీసుకొస్తాం ముందుగా అరెస్ట్ చేసేస్తామని అంటే దానిని ఏమంటారు ఇక్కడే చాలా కీలకమైన అంశం ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య కేసులో ఎన్ని మాటలు వచ్చినాయి అసలు మాట్లాడింది ఏంటి చెప్పింది ఏంటి జరిగిందేంటి చంద్రబాబు నాయుడు గారే అంటే నారాసురు రక్త చరిత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అన్నారు మరి ఇదే విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇది గొడ్డలు గుండిపోటు అని చెప్పేసి అన్నారు గొడ్డల కానీ అప్పుడు దాకా ఇంకా బయటికి రాలా గుండిపోటు అన్నారు ఈయన నారాసు రక్త చరిత్ర అన్నారు చివరికి అదంతా కాస్త వైఎస్ కుటుంబంలో ఉన్నవారిదే అని చెప్పేసి సిబిఐ పేర్కొంటుంది మరి దానికి సంబంధించిన అంశాల గురించి ఎక్కడ మాట్లాడరు అక్కడ చట్టం దర్భన చేసుకుపోతూ ఉంటుంది ఇక్కడ మాత్రం చట్టం దర్భన చేసుకుపోవట్లేదు హైకోర్టు ఏమో ఉల్లంఘన చేస్తుంది సుప్రీంకోర్టు ఇచ్చిన దానికి కూడా వీళ్ళు అతిక్రమించి మరి ఇస్తున్నారు అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ దర్యాప్తు అనేది చాలా కీలకమైన దశలో ఉంది అంటే కీలకమైన దశ అంటే ఎంతసేపు ఉంటుందో కీలకమైన దశలో మొదటి నుంచి ఇప్పుడుదా కీలకమైన దశలో ఉందా బహుశా మరి అదేవిధంగా కీలకమైన దశలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ వరకు కూడా ఎక్యూజ్డ్గా ఎందుకని చేర్చలేదు అనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నది సో ఇక్కడ కావాలనే చంద్రబాబు నాయుడు గారు నెరికించారు అని అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు అసలు ఏ థర్టీ సెవెన్గా ఆయన్ని ఎంటర్ చేసినప్పుడు ఏ థర్టీ సిక్స్ వరకు కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా అక్కడ ఎక్యూజ్డ్గా ఏ థర్టీ సిక్స్ వరకు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరికీ బెయిల్స్ వచ్చినాయి ఏ థర్టీ సెవెన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాదు మరి ఎందుకని ఏంటి ఇక దీనిని బట్టి అనేక రకాలైన అంశాలు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైనా కానీ దాన్ని కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన వయసుని ఆయనకున్న వ్యాధులని ఏ విధంగా మరి మాట్లాడారు ఎంత హేళనగా చేశారు సో దీన్ని బట్టి ఏమని అనుకోవాలి ఓ వ్యక్తికి ఒక వయసు వచ్చినప్పుడు అది ఒక డెబ్భై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని వ్యాధులు వస్తాయి అది ఏ ఇంట్లో ఏ తండ్రికైనా ఏ తాతకైనా ఎవరికైనా సహజం అంతెందుకు ఇప్పుడు మనం ఈ వయసులో ఉన్నాం మనం డెబ్బై ఏడు వయసు వచ్చేసరికి మనం ఎలా ఉంటామో అసలు ఉంటామో ఉండవో ఉంటే సరిగ్గా ఉంటాము ఉండవో కూర్చున్న సాటి నుంచి ఉంచగలుగుతాం లేదో లేదు ఇంకో మనిషి హెల్ప్ తీసుకుని ఉంచవలసిన పరిస్థితి వస్తుందో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేస్తున్న అందరూ కూడా డెబ్బై ఏళ్ళ వయసులో ఇదే స్ట్రాంగ్గా పరిగెత్తారు నడుస్తూ ఉంటారా ఇంకా చంద్రబాబు నాయుడు గారు అనర్గళంగా ఒక గంట సేపు స్పీచ్ ఇవ్వగలరు ఈ వయసులో ఇప్పటికీ నడవగలరు మరి ఆ విధంగా అసలు అంత హేళం చేసి ఏ విధంగా మాట్లాడతారు అనేది మాత్రం అంతు చిక్కట్లే ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ అవినీతి పైన ఆ పాలసీల పైన ఆయన తీసుకున్న నిర్ణయాలపైన అందులో తప్పు అప్పులు ఉంటే వాటిపైన మాట్లాడవచ్చు పర్సనల్గా టార్గెట్ చేసి బాడీ షేమింగ్ లాగా ఆ రకంగా ఉంటుంది ఈ రకంగా ఉంటుంది ఆయనకి అది ఈయనకి ఇది గట్టిగా వస్తే తట్టుకోలేడు ఏసి లేకపోతే ఉండలేడు ఈ విధమైన మాటలు అంటే మాత్రం అది పర్సనల్గా తీసుకున్నట్లుగా భావిస్తూ ఉంటుంది అంటే వీళ్ళు ఏ విధంగా భావిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని ఆ రకంగా టార్గెట్ చేసి చేస్తున్నారు అనే అంశాలన్నీ కూడా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఇక మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడానికి వీలు లేదు అసలు బెయిల్ అనేదే మాకు నచ్చదు అనేటట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతుంది అది కూడా హైకోర్టు మీద అసంతృప్తితో ఏ విధంగా అంటే సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆదేశాలన్నింటినీ కూడా హైకోర్టు అతిక్రమించింది అట సో అనే అంశాలపైన మరి వీళ్ళు వెళ్ళబోతున్నారు మరి సుప్రీంకోర్టులో ఎటువంటి అంశాలు ఎదురు కాబోతున్నాయి ఏంటి అనేది మరి ఇదే విధంగా హైకోర్టు అమరావతి రాజధాని అని నిర్ణయం ఇచ్చేసిన తర్వాత తీర్పునిచ్చిన తర్వాత ఆరు నెలల సమయం వెయిట్ చేసి మరి వేస్ట్ చేసి ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి అక్కడైనా ఇదే పరిస్థితి వస్తుందని తెలుసు కదా సో ఇప్పుడు ఏదైతే అమరావతి అది అసందర్భం సందర్భం కానీ హైకోర్టు ఇప్పుడైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి కేసులో కొంచెం అతిక్రమించి మరి వాళ్ళకి బెయిల్ మంజూరు చేసిందంటే మరి సుప్రీంకోర్టు ఏ విధంగా భావిస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో దాన్ని సమర్థిస్తూ వాళ్ళు కూడా తీర్పునిస్తే మరి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏమంటుంది అప్పటికిక వ్యవస్థలను మేనేజ్ చేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది అని చెప్పేసి గతంలో అన్నారు చూసారా దాన్ని మరలా తెరపైకి తీసుకొస్తారో ఏమో సో మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బిల్ రద్దు చేయాల్సిందే అని ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళబోతున్నారు మరి చూద్దాం ఏం జరగబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా చంద్రబాబు నాయుడు గారి బిల్ రద్దు కోసం దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ